నన్ను కాపాడగ దయచేయుము. కీర్తన 110. అపోస్తలుడను సువార్తకారుడను అయిన యోహాను తన సంచిలమును బట్టి ప్రభువుచే ఎన్నుకొనబడెను. ప్రభువు ప్రత్యేకముగా ప్రేమించిన శిష్యుడు ఇతడే. Thank you.
కీర్తన 114. క్రీస్తు శిలువపై మరణించు గడియలో కన్య మరియకు తన తల్లిని అప్పగించినది నిర్మలుడైన ఈ యోహాను సంరక్షణకే. Hallelujah.
యూదుల నాయకులు పెద్దలు ధర్మశాస్త్ర బోధకులతో మేము మీ మాటను పాటింపవలేనా లేక దేవుని మాటను పాటింపవలేనా దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయించుడు ఏదైనా మేము మా కన్నులారా చూసిన దానిని గురించి చెవులారా విన్న దానిని గురించి మాట్లాడకుండా ఉండలేము అని పేతురు యోహానులు వారికి బదులు పలికింది. ప్రభువు కీర్తిని ఇళ్ళ జాతులకు తెలియజేయడు హల్లెలూయా. అతని కార్యములను ఇళ్ళ జనులకు విశదము చేయుడు. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ. Yeah.
కుమారుడైనప్పుడు మీరును 12 ఆసనములపై కూర్చుని ఇజ్రాయేలు 12 గోత్రములకు తీర్పు చెప్పేదను. హల్లెలూయా.
మానవ హృదయాలలో శాశ్వత జీవితపు విత్తనములను విత్తుటకు మీ కుమారుని ఈ లోకమునకు పంపితిరి. ఆయన వాక్కును బోధించి ఆనందదాయకమైన ఫలితమును అనుభవించ మాకు సహాయపడండి. తన రక్తము చేత మానవాళిని మీకు సభ్యపరుచుటకు మీరు మీ కుమారుని పంపితిరి. మేమును ఆయన సహచరులుగా నుండి ప్రజలను మీకు సన్నిహితులుగా చేయుటకు మాకు తోడ్పడండి. మీ కుమారుని పరలోకమందు మీ కుడి ప్రక్కన అధిష్ఠించితిరి. మృతి నొందిన వారికి మోక్షానందమును దయచేయము. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాధసి.
ఇచ్చిన పరమ పిత నీకే స్తుతి ఆరాధన రక్తము చిందించి రక్షించిన యేసు క్రీస్తు ఆరాధన ఆరాధనా ఆరాధనా